రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘంలో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఒకటి. ఈ సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా నెక్కల నాయుడు బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా కొత్త వలస చేరుకుంటున్న శుభ సందర్భంగా బొబ్బిలి పరిసర ప్రాంత కొప్పుల వెలమ నాయకులు, బొబ్బిలి పట్టణ సీనియర్ వైసీపీ నాయకులు మరియు సాహితీ ఫౌండేషన్ అధినేత మరిసర్ల రామారావు నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని వారు తెలిపారు. రామారావు నాయుడు ప్రధాన పాత్ర నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో సుమారుగా 150 నుంచి 200 కార్లతో బొబ్బిలి నుంచి ర్యాలీగా బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ అక్కడ నుంచి కొత్త వలస ర్యాలీగా ఆయనను సాగనంపి తిరిగి బొబ్బిలి చేరుకోనున్నారు. ఈ ర్యాలీలో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలకు చెందిన కొప్పల వెలమ సభ్యులు పాల్గొంటారు.